మీడియాలో ఒక నిమిషం, నేను మీడియాలో కూడా రిక్వెస్ట్ చేసేదంటే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడొక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయొద్దండి, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగితే ఎట్ట సెన్సేషనలైజ్ చేయాలి? ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఐమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేయండి, నేనే కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు, అది నంబర్ వన్. నంబర్ టూ, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు, ఆ చేసిన వాడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. దేర్ ఇస్ సమ్ ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది, వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు, హిడెన్ కెమెరా లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్, ఉందంటే మీరు చూపించండి, ఐఎమ్ రెడీ ఫర్ స్కూటర్. దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ గా. నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది, నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అందరు, బట్ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా. హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా, నేను సూట్ గా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రుని అడుగుతున్నా. అవును సార్, దొరికినాయా? పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేయండి ఫస్ట్. నోనో, మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్, ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి ఏదో హిడెన్ కెమెరాలు ఉన్నాయి అంటే కరెక్ట్ కాదు, అది నేను చెప్పదలుచుకున్నాను. ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం తీసుకుంటే 300 మంది అమ్మాయిలు రోడ్ ఎక్కి బాబు మా వీడియోలు అక్కడ ఉన్నాయి అని లబో దిబోమని మొత్తుకుంటున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇష్యూని భలే మట్టు పెట్టేశారు. అసలు అంటే ఇమ్మీడియట్ గా హాలిడేస్ ఇచ్చేసి, ఇమ్మీడియట్ గా పిల్లల్ని వాళ్ళ ఇళ్లకు పంపించేసేసి, అసలు ఇక్కడ ఏం లేవు, అసలు ఇక్కడ ఏం జరగలేదు. అరే, కళ్ళ ముందు చెప్తున్నారు కదా ఆడపిల్లలందరూ వచ్చి, అది మీకు కనిపించట్లేదా? కావాలని చెప్తారా, సరదాగా చెప్తారా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో లోకేష్ గారు కూడా అసలు ఇక్కడ కెమెరాలు ఉంటే చూపించాలి మీరు అని చెప్పి క్వశ్చన్ చేయడం అనేది చాలా, అసలు ఏమని సంబోధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది ఆయన ఒక గౌరవనీయ పదవిలో ఉండి ఆయన అసలు అలా మాట్లాడచ్చా? ఎంత అండగా నిలబడాలండి ఆ అమ్మాయిలకైనా. కానీ ఆయన చేసిన పనేంటి? ఉన్నాయా కెమెరాలు? ఎక్కడున్నాయి చూపించండి. ఇదా మళ్ళీ మీ మంత్రి శాఖలో ఒక మహిళ ఒక గొప్ప పదవిలో ఉండడం హోంమంత్రిగా, చాలా అన్యాయం అండి. ఇది నిజంగా చాలా అన్యాయం. ఇదే జగనన్న ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే క్షేత్ర స్థాయిలో మహిళలకు, చిన్నారులకు, బాలికలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలబడింది. దిశా చట్టం ద్వారా ఆ దిశా లక్ష్యాన్ని ఇమ్మీడియట్ గా చేరుకోవడానికి మొబైల్ పోలీసు వ్యవస్థ, మహిళా పోలీసులు, వాలంటీర్లు అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకునేవారు, జరిగినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేవాళ్లు, బాధితులకి న్యాయం జరిగేది, తప్పు చేసిన వాడికి శిక్ష పడేది, అంత గొప్ప వ్యవస్థని మీరు భ్రష్టు పట్టించారు. అడ్డు అదుపు లేకుండా ఈ రోజున నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఎందుకు ఆగుతారు? ఇలాంటి గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నప్పుడు వాటిని అలా ఉంచితేనే మంచిదేమోనండి ఏమో నాకు అనిపించింది నిజంగా ఈ రోజున. ఇక తప్పుడు ప్రచారాలు, అభూత కల్పనలు సృష్టించి ఆ నీడలో చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రతి విషయంలోనూ అలాగే చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే చూసినా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఇదంతా ఎందుకండి? నాదే అసలు ఒక పెద్ద ఉదాహరణ. గుడ్లవల్లేరు ఇవన్నీ పక్కన పెడితే నాదే ఒక పెద్ద ఉదాహరణ. నా కేసు తీసుకుంటే నా గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో, అనౌన్స్ చేశారో, ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ పై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్లు,
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కొన్ని కొన్ని అయితే ఆఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు,